ఇట్ ఈస్ అన్ ఎడ్యుటైన్మెంట్. అంతేకాకుండా అకౌంటబిలిటీ, అంతఃకరణ శుద్ధి అనేది అన్ని వర్గాల వాళ్ళకు చెప్పగలిగిన ఒకే ఒక సినిమా. ఒక రాజకీయ నాయకులు చెప్పినా కానీ మళ్ళీ భయం ఉంటుంది వాళ్ళకి, ఒక ఆఫీసర్ మాట్లాడాలన్నా భయం ఉంటుంది. కానీ ఒక ఎంటర్టైన్మెంట్ వేలో, ఎంటర్టైన్మెంట్ వేలో వాళ్ళు అంటే మీడియా, ఇది సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా. సో దాంతో సమాజానికి మంచి కూడా చేయొచ్చని ప్రూవ్ చేసింది ఈ సినిమా. ముఖ్యంగా ఈ మూవీ స్కూల్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ పెట్టడం చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు, తర్వాత జిల్లా పరిషత్ ప్రైవేట్ స్కూల్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. ప్రజలకు ఏం కావాలో ప్రభుత్వాలు గుర్తించాలని వారి సినిమా ద్వారా తెలియజేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా మా పాఠశాల విద్యకు ఈ యొక్క మూవీ ద్వారా ఒక మలుపు తిరుగుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సినిమా బాగుంది, సందేశాత్మకంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు తిరిగి పూర్వస్థితికి రావాలంటే ఆంగ్ల మాధ్యమం కూడా ప్రవేశపెట్టడం అనే సందేశం చాలా బాగుంది. పెడితే చాలామందికి ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. ముఖ్యంగా ఇది ఈ సినిమాను ఎక్కువగా నాయకులకు, అంటే రాజకీయ నాయకులకు చూపిస్తే ఇంకా బాగుంటుంది, చూపించాలని. ఆ విధంగా పాఠశాలలు బాగా, పాఠశాలలు వైద్యం అభివృద్ధి చెందే విధంగా చేయాలని కోరుతున్నాను. సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితులను చూపించే, కళ్ళగట్టినట్టు చూపించే ప్రయత్నం బాగా చేశారు. అందులో విద్యాశాఖ పరంగా చాలా దగ్గరగా, వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉంది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ ప్రభుత్వం కానీ, ఈ సొసైటీ కానీ ఈ విద్యాశాఖలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి ఇంకా బాగుపడతాయని మేమైతే ఆశిస్తున్నాం. సమాజానికి నాయకుడు అవసరమైన సమాజాన్ని నిర్మించడం నిజమైన నాయకుడు లక్షణం అని చెప్పి చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా మా పెద్దలు రామచంద్రరెడ్డి సార్ చెప్పినట్టు ప్రభుత్వ పాఠశాల కనుక ప్రోత్సాహమిస్తే ఈ సంవత్సరం ఫలితాలు ఒక నిదర్శనం, మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే, బాధ్యతాయుత సమాజం కనుక ఉంటే, నిజమైన నాయకుడు కనుక ఉంటే నాయకులు అవసరం లేని సమాజం వస్తుందని చెప్పి చాలా సందేశాత్మకంగా ఈ చిత్రం ఉంది. హ్యాట్స్ ఆఫ్. డైరెక్షన్ చాలా బాగుంది సార్, మంచి సినిమాకి తీశారు. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు కావాల్సిన సినిమా అది. ప్రజల్లో ఇప్పుడు చైతన్యం ఇవ్వడానికి, అలాగే బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ చదివే స్కూళ్ళు అవి అయితే, అది కాకుండా అందరూ ఒకే సామాజిక వర్గం కాకుండా మరి పేద ధనికాగం కాకుండా స్కూళ్ళను డెవలప్ చేసుకుంటే మరి ఈ స్థాయిలో రాణించాలనే ఉద్దేశం ఉంటుంది. శివగారు చాలా బాగా డైరెక్షన్ చేశారండి, చాలా నచ్చింది. అలాగే మహేష్ బాబు గారు కూడా చాలా బాగా యాక్షన్ చేశారు. ఆయన అభిమానిని అయిపోయాను ఇప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత అండి. ఇంకా నేను మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ని, ఇంగ్లీష్ మీడియము విద్య ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాంటి స్కూల్స్నే మంచిగా స్టార్ట్ చేయాలి, ప్రజలు ఏం కావాలనుకుంటున్నారో అవే గవర్నమెంట్ చెయ్యాలి అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ప్రజలు కూడా అని చెప్పి చాలా చక్కగా చెప్పారండి, అది నాకు చాలా నచ్చింది. సో థ్యాంక్ యూ అండి. దెర్ ఇస్ అ సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ మూవీ, హౌ బెటర్ వీ కెన్ అండర్స్టాండ్ ఇన్ దట్ వే. మనం విన్నది కొంచెం వరకే గుర్తుంటుంది, చూసింది కొద్దిగా ఎక్కువ గుర్తుంటుంది. ఇన్ దట్ వే ఎక్స్ప్లెయిన్ ద వాట్ ఆర్ ద కరెంట్ అఫేర్స్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ హిడెన్ థింగ్స్ ఇన్ ద పాలిటిక్స్ అండ్ వెరీ ప్రైమ్ ఆఫ్ ఫేసీ వాట్ ఈస్ ఇన్ ద పాలిటిక్స్ అండ్ హౌ ద ఇంప్లిమెంటేషన్ ఈస్ గోయింగ్ ఆన్. ఇన్ దట్ వే ఇస్ అ క్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గివెన్ ఇన్ ఎ మెసేజ్ బై విజువలైజేషన్, బై ఆడియో, మ్యూజిక్, ఎవ్రీథింగ్ అంతా కలగలిపి బాగా ఎంజాయ్ చేసేటట్టుగా ఉన్నది. ది మెసేజ్ ఈస్ వెరీ క్రిస్టల్ క్లియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అండ్ వాట్ ఈస్ ద రెమెడీ దట్ వీ హ్యావ్ టు కమ్ విత్ ద సొల్యూషన్స్ బై సీయింగ్ దిస్ పిక్చర్. భరత్ అనే నాయకుడు నాకు ఏమి తెలియదు అని ప్రారంభించాడు కాబట్టి అని ఆయన అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఎవరైతే ఏది తెలియదని ప్రారంభిస్తాడో అతను అన్నీ తెలుసుకోవాలి అనే ఒక తపన ఉంటుంది. ఎవరైతే అన్నీ తెలుసును అంటాడో అతను తెలుసుకోవడానికి ఏముండదు కాబట్టి చివరిలో ఏమి తెలియని వాడుగా ఉంటాడు. అలాంటి భరతనే నాయకుడు మన దేశానికి చాలా అవసరము కాబట్టి ఈ సినిమా మాకు చాలా ఎంకరేజింగ్. భరత్ అనే నేను సినిమా చాలా బాగుంది. సమాజంలో ప్రజలకు ఏమి అవసరం అనేటటువంటి విషయాలను తాను స్వయంగా తెలుసుకొని అన్నీ మంచి పనులు చేయడము, అంతేకాకుండా విద్యారంగంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి,
అది ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలలో మరి కావాలని ప్రభుత్వాలే నిర్వీర్యం ఏ విధంగా చేస్తున్నాయి, ప్రైవేట్ పాఠశాలలో పోవద్దు అనేటువంటి మంచి మెసేజ్ ఇచ్చినందుకు నిజంగా మహేష్ బాబు గారిని మేము అప్రిషియేట్ చేస్తున్నాము. ఒక మంచి మెసేజ్ ఈ సినిమా మాకు ఇచ్చిందని తెలియజేస్తూ, భరత్ అనే నేను అనే సినిమా నేటి సమగ్ర విద్యా వ్యవస్థకు అద్దం పడుతోంది. మరి నాయకుడు లేని సమాజం ప్రతి ఊళ్ళో కూడా బాగుపడాలంటే ఏ నాయకుడు లేకుండా ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఉంటే బాగుంటుంది. అటు ఆ టాపిక్ బాగా నచ్చింది. అసలు విద్యా వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ అయినా మరి సక్రమంగా సాగాలంటే ఏ స్వయం పాలన అధికారం పల్లెల్లో అందరికీ ప్రజలకు ఇవ్వాల్సిందిగానే టాపిక్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ. నిజానికి నాకు సినిమాలు చూడడం అంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ మా ఉపాధ్యాయ బృందం ద్వారా సినిమా చూడడం వల్ల ఈ సినిమా చూడకపోతే ఇంకా చాలా మిస్ అయ్యేది అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో ఒక గ్రామంలో కమిటీ అన్నాడు, అది బాగుంది, మంచి మెసేజ్ ఉంది సినిమాలో. లోకల్ గవర్నెన్స్ స్థానికంగా స్వపరిపాలన చేసుకోవడం, పన్ను నిధులను కేటాయించడం వల్ల ఈ సినిమా ద్వారా చూసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి మాలాంటి ఇన్స్పైర్ చాలామంది చేసి ప్రజల్లో ఇంకా తీసుకెళ్తే అసలు ఈ సినిమా ఇంత మిస్ అయినా అని అనిపిస్తుంది. కానీ ప్రజలు కూడా చూస్తే ఒకసారి అరే ఈ నేటి తరం ప్రతి ఒక్కరు గ్రామాల్లో మంచి చదువుకుంటున్నారు, కానీ ఇన్ని ఫండ్స్ వస్తే ఇలా చేస్తే బాగుంటుందని ఒక మెసేజ్ ఇస్తే బాగుంటుందని కోరుతూ, భరత్ అనే నేను అనే సినిమా యూనిట్ పరంగా చూసుకున్నట్టయితే చాలా చక్కని సినిమా మూవీ, శివ కొరటాల శివ గారు తీసినటువంటి బెస్ట్ మూవీ అని చెప్తున్నాను నేను. మహేష్ బాబు గారి ఎమోషన్స్ కానివ్వండి, యాక్షన్, ప్రతి ఒక్క యాక్షన్ సీన్ అనేటటువంటిది అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా చూసినట్టయితే ఒక మంచి మెసేజ్ ఉందండి. ప్రతి ఒక్కరికి, ఒక మానవునికి కానీ ఒక భూమి మీద నివసించేటటువంటి ప్రతి వ్యక్తికి ప్రాథమికంగా మూడు అవసరాలు ఉన్నాయి, విద్య, వైద్యం, తర్వాత తినడానికి ఆహారం అనేటటువంటివి. ఇవన్నీ కూడా ఈ సినిమా లోపల చక్కగా చూపించడం జరిగింది. ముఖ్యంగా విద్య గురించి పర్టికులర్గా దీంట్లో ప్రతి సీన్లో ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఏదానిపైన ఆశించవచ్చు, కానీ విద్యపైన ఆశించడం అనేటటువంటిది ఏ గవర్నమెంట్ కూడా మంచిది కాదు. అది ఎవరైనా సరే, ఎలాంటి నాయకుడైనా కానీ, ఎలాంటి వ్యక్తి అనేటటువంటి ఉన్నత స్థితికి రావాలంటే కంపల్సరిగా విద్య అనేది అవసరం. ఆ విద్య యొక్క మెసేజ్ అనేటటువంటి దీనిలో క్లియర్గా చూపించడం జరిగింది సార్. నిజంగా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ విద్యా విషయాన్ని పరిగణలోకి తీసుకొని చక్కగా ముందుకు పోతే బాగుంటుందనే మెసేజ్ ఇవ్వడం జరిగింది. నాయకుడు లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడం అనేటటువంటి మెసేజ్ కూడా చాలా చక్కగా ఉంది సార్. నిజంగా చాలా మంచి సినిమా ఇది, సమాజానికి ఉపయోగపడే సినిమా అని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.